సింధ్ యాక్టివిస్టులు, సింధీకి సంబంధించిన సింధ్ రీజియన్ లో ఉన్నటువంటి యాక్టివిస్టులు రాజా దాహిర్ సేన్ వర్ధంతి వేడుకల్ని జరపడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఇది ఒక మంచి శుభ పరిణామము, ఆహ్వానించదగ్గ పరిణామం అనిపిస్తోంది. ఒకసారి ఆ కథా కమామిషు మీరు చెప్తే వినాలని ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఈ వార్తని కూడా ఎవరు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయట్లేదు. సో అట్లీస్ట్ మనం ఆ రాజా దాహిర్ సేన్ ఎవరు, అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఈ రోజు యాక్టివిస్టులు చేస్తున్న ఈ వేడుకల్ని మీరు ఎట్లా చూస్తారు చెప్తారా? నిజంగా అది చాలా దౌర్భాగ్యమైన విషయం సాయి. మనకు మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఇస్లామిక్ దాడి ఎక్కడైనా జరిగింది అంటే సింధ్ ప్రాంతంలో జరిగింది. అంటే ఈ రోజు మన ఆలోచన అంతా మనకు వాగా బార్డర్ నుంచే ఉన్నది భారతదేశం, కానీ అంతకు ఆవలి ఉన్నది భారతదేశం కింద మనం పరిగణించడమే లేదు. కానీ 8వ శతాబ్దంలో మొట్టమొదటిసారి మహమ్మద్ బిన్ కాసిం సింధ్ ప్రాంతంలో ఆయన అటాక్ చేసి దబోల్ అన్నటువంటి ప్రాంతం, అంటే బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నేవల్ పోర్ట్ని అటాక్ చేశాడు ఆయన. అక్కడ ఉన్న హిందువులను ఊచకోత కోసి అక్కడ జరిగినటువంటి మారణకాండ అన్నది చరిత్రలో చాలా డీటెయిల్గా రాయబడి ఉన్నది. అక్కడి నుంచి ఆయన క్రమేపీ ముందుకు వస్తూ సింధ్ రాజ్ అయినటువంటి రాజా దాహిర్ సేన్ రాజధాని మీద ముట్టడి చేయడం జరిగింది. రాజా దాహిర్ సేన్ రాజధాని అరోడ్ అన్న ఒక ఊరు అన్నమాట. ఒకప్పుడు అరోర్ దగ్గర నుంచి సింధు నది ప్రవహించేది. ఇప్పుడు అంటే 2014 తర్వాత కొంత దక్షిణంగా ఇప్పుడు దాని కోర్స్ మారింది, దాని ప్రవాహం మారింది. అరోడ్ అనేది కొద్దిగా సింధు నది కొంచెం దూరంగా ఉన్నది. కానీ రాజా దాహిర్ సేన్ కాలంలో ఆయన రాజధాని గుండా వెళ్ళేది సింధు నది. సింధు దేశానికి ఆయన రాజు. రాజా దాహిర్ సేన్ విరోచితంగా పోరాడి 18 రోజులు పోరాడిన తర్వాత ఆయనకు దురదృష్టవశాత్తు ఓడిపోయారు. ఆయన యుద్ధంలో ఆయన వీరమరణం చెందారు. ఆయన చెందితే ఆయన అక్కడ సరే, అక్కడ ప్రతి దాడిలో మనకి ఏం జరుగుతుందో తెలుసు, గుచ్చకోతలు చేయడము, మారణకాండ చేయడము, వాళ్ళందరినీ ఫోర్స్ఫుల్గా ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేయడము, అలాగే మన స్త్రీలందరినీ వాళ్ళు ఒక గొర్రెల మందలాగా వాళ్ళని కిడ్నాప్ చేసి బగ్దాద్లోను మదీనాలోను వాళ్ళని శరీరాలు, వాళ్ళు ఏదో శరీరం అమ్మినట్టు అమ్మేసుకున్నారు వాళ్ళు. కానీ ఒక వ్యక్తి ఒక మనిషిగా ట్రీట్ చేయలేదు. ఆ విషయాలు మనకు తెలుసు, అవి చరిత్రలో ఉన్నాయి. దాంట్లో ఆ యుద్ధంలో దొరికినటువంటి వ్యక్తులలో రాజా దాహిర్ సేన్ కుమార్తెలు కూడా ఇద్దరు దొరికారు. వాళ్ళిద్దరిని మహమ్మద్ బిన్ కాసిం తీసుకొని వెళ్ళి అప్పటి ఖలీఫ్ ఎవరైతే ఉన్నారో, అప్పటి ఖలీఫ్ వచ్చి బగ్దాద్లో ఉండినాడు ఆయన. బగ్దాద్లో ఉన్నటువంటి ఖలీఫ్కి వీళ్ళిద్దరిని ఒక ఒక తోఫాగా ఆయన సమర్పించడం జరిగింది. యుద్ధంలో గెలిచాను, గెలిచినటువంటి మా గెలుపుకు చిహ్నంగా వీళ్ళిద్దరినీ నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిని వాంఛిస్తున్నటువంటి వాళ్ళందరినీ చూసి ఆయన వాంఛిస్తున్నటువంటి ఆ ఖలీఫ్ బెడ్రూమ్లోకి వెళ్ళంగానే ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, నువ్వు ఏంటి ఆల్రెడీ మొహమ్మద్ బిన్ కాసిం నన్ను ఎప్పుడో వాడుకున్నాడు అని చెప్పింది అమ్మాయి. చెప్పంగానే ఆయన చాలా కోపోద్రేకుడయి, నాకు నువ్వు నమూనా ఇస్తూ నువ్వు వాడుకున్న దాన్ని నాకు తెచ్చిస్తావా అని చెప్పి ఆయన చాలా కోపోద్రేకుడయి మొహమ్మద్ బిన్ కాసింని అరెస్ట్ చేయించి అతన్ని చంపి అతన్ని దీన్ని రాబందులకు వేశాడు ఆయన శరీరాన్ని. ఈ ఘటన అంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయి నవ్వుతూ చెప్పింది, నన్ను ముట్టను కూడా ముట్టలేదు మహమ్మద్ బిన్ కాసిం, నా తండ్రిని నా దేశాన్ని నువ్వు కొల్లగొట్టి అక్కడ నాశనం చేసినందుకు నేను ప్రతీకారం తీర్చుకున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. సో దాంతో మళ్ళీ ఖలీఫ్ కోపోద్రేకుడై ఆ అమ్మాయిని కూడా చంపేసి ఆ ముక్కలంతా శకలాలని మొత్తం బాగ్దాద్లో విశ్రయించడం జరిగింది. ఈ ఘటన జరిగినటువంటి 732 AD జరిగింది. సింధ్ ప్రాంతం గురించి చరిత్ర మనకు తెలియదు. సింధ్ లేని హిందూ దేశం లేదు. మన దేశానికి పేరే సింధ్ నది నుంచి వచ్చింది. అటువంటి దేశం చరిత్ర మనం మర్చిపోయాము, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మనం పట్టించుకోము. కానీ పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి జిఏ సింధ్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు సింధుని మళ్ళీ సింధు దేశ్గా మనం స్వతంత్ర దేశంగా చూడాలి లేదా భారతదేశంలో ఒక భూభాగంగా చూడాలి అని కోరుకుంటున్నటువంటి పాకిస్తానీ సింధీలు, వాళ్ళలో 99% ముస్లింలే ఉన్నారు. అక్కడ ఉండలేకుండా విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే కొంత
పాకిస్తాన్ ఆర్మీకి ఐఎస్ఐకి దొరకకుండా లోపల ఉండగలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జూలై 3వ తారీఖున 40-50 స్థానాల్లో సింధులో అలాగే అమెరికాలో వాషింగ్టన్లో న్యూయార్క్లో యూరోప్లో రాజా దాహిర్ సేన్ వర్ధంతిని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. రాజా దాహిర్ సేన్ గుర్తు చేసుకున్నారు. రాజా దాహిర్ సేన్ భారతదేశంలో ఒక రాజు, ఆయన ఓడిపోయారు. భారతీయులు మనం ఆయనకు ఎటువంటి గౌరవం ఇస్తున్నాము, మేము భారతీయులు అని చెప్పుకుంటూ సింధు దేశంలో పాకిస్తానీ కబ్జాలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి నివాళులర్పించారంటే వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్లకు మనం నమస్కరించాలి. అలాగే మన దౌర్భాగ్యాన్ని మనం ఏం తిట్టుకోవాలో మనం ఏమనాలో నాకు అర్థం కాదు. ఇటువంటి చరిత్రను విస్మరించినప్పుడు ఆయన మన ఒక ఫేమస్ స్పానిష్ ఫిలాసఫర్ చెప్పాడు, చరిత్రను విస్మరిస్తే మళ్ళీ చరిత్రని పునరావృతం అయ్యేటువంటి దౌర్భాగ్యం మీకు పడుతుంది అని చెప్పాడు. దోస్ హు ఇగ్నోర్ హిస్టరీ విల్ బి కండెమ్ టు రిపీట్ ఇట్ అని చెప్పాడు. చరిత్రను మర్చిపోతున్నాం కాబట్టి మనం పదే పదే దెబ్బలు తగ్గుతున్నాయి. మన భారతదేశ చరిత్రని మళ్ళీ తెలుసుకొని పరమ వైభవ స్థానానికి తీసుకెళ్లే ప్రక్రియ ప్రయత్నం ప్రతి భారతీయుడు చేద్దాం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.